గారిగా శాసన సభ్యులైనటువంటి సిమరాజయ్య గారు మన మధ్యకి రావడం ఎంత ఆశీర్వాదం. మరి ప్రభు వారిని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ప్రభు వారు నడిపించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. కాబట్టి వారు క్షేమంగా ఉండాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మచేత వారు నడిపించబడితే వారితో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కని మంచి జీవితాన్ని, మేలుని, ప్రయోజనాన్ని, సౌకర్యాన్ని, సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. సజీవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకొనుచున్నావు నాయన. అధికారములను సింహాసనములను స్థాపించు దేవుడవు నీవే తండ్రి. నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీ ఆఫీస్కు పిలిచినప్పుడు క్రిస్మస్ ఫంక్షన్లో మీరిచ్చిన ప్రవచనాన్ని, మీరిచ్చినటువంటి దర్శనాన్ని క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. అదే చిత్తాన్ని మీరు నెరవేర్చి ఆయన్ని మీరు పవర్లోకి రప్పించినందుకు మీ నామానికి స్తోత్రం. ఈరోజు ఈ ప్రాంతానికి మీరు లీడర్గా ఎన్నుకున్నటువంటి దేవా ఎమ్మెల్యే గారిని మీ క్షేమమును వారికి అనుగ్రహించమని, మీ ఆయుష్ మీ ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని, వారి ఆలోచనలను మీరు సఫలపరిచి అతడు చేయనిదంతయు సఫలమగును అని మీరు చెప్పిన మాట ప్రకారం సమస్తము వారికి సఫలము చేసి మేలు చేయమని, మీ యందు విశ్వాసమును, మీ రక్షణ భాగ్యమును, పరలోక రాజ్యమును కూడా మీ నామములో వారికి ప్రసాదించి ఆ రాజ్యమునకు అర్హులుగా వారిని చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.